నీ చెల్లెలు నీ మాట వింటుంది కదా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునేలా చెయ్యి విడాకుల మీద సంతకం పెట్టిస్తావో కోర్టుకి పంపిస్తావో నీ ఇష్టం ఎందుకు అత్తయ్య దేవుడు నన్ను అలాంటి తల్లి కడుపును పుట్టించాడు ఆ ఇంట్లో పుట్టడం వల్లే కదా నేను అందరికి దూరం అయిపోయాను పర్వత నేని వారి ఆడపడుచు భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుందని జనమంతా అనుకుంటారు వాళ్ళని గెలవనివ్వను కేవలం నా భవిష్యత్తును మాత్రమే కోల్పోతాను దానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఒప్పుకోనయ్యా ఎలా ఒప్పుకోమంటావమ్మా లక్షణమైన అబ్బాయి చేతిలో పెట్టినప్పుడే అప్పగింతలప్పుడు కన్నీళ్లు వస్తాయి అలాంటిది ఒక నరరూప రాక్షసుడి ఇంటికి ప్రాణంగా చూసుకునే చెల్లిని ఎలా పంపమంటావ్ నేను జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేని పరీక్ష పెట్టావమ్మా నీ ప్రేమ ఆప్యాయత నాకు కవచంలా కాపలా ఉంటాయన్న నమ్మకం నాకుంది నాకు ఏ ఆపద రాదు నన్ను పంపించన్నయ్య సరే అమ్మా వెళ్ళు సింహ అన్న నువ్వు కూడా సుభద్రతో పాటు వెళ్ళు అన్న ఎందుకన్నయ్య ఉండనియమ్మా నా ప్రేమ ఆప్యాయతతో పాటు నేను కూడా నీతోనే ఉన్నానన్న ధైర్యం నాకుంటుంది అలాగే అన్నయ్య సింహ అన్న ఈ క్షణం నుంచి నువ్వు సుభద్ర నీడవే తన మనసుని గాయం చేయాలని గాని తన కళ్ళలో నీళ్లు చూడాలని గాని ఎవరైనా ప్రయత్నిస్తే పచ్చత్తపట్టడానికి ప్రాణాలతో కూడా ఉండరన్న అది జాగృతమా జాగ్రత్తమ్మా ఈ టైంలో ఎవరు రండి కూర్చోండి కూర్చోండి సార్ వాటర్ ఏమైనా తాగుతారా సిస్టర్ వద్దు మధు తన సింహ మా అన్నయ్య హాయ్ హాయ్ సార్ ఐ యామ్ మధు సింహ అంటే మీరేనా అవును చెప్పండి సిస్టర్ ఏదైనా పని మీద వచ్చారా అవును ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి ఆ దేవు గురించేనా జరిగిందంతా నాకు తెలుసు వాడికి ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు సిస్టర్ కానీ వాడు మాత్రం మారడం లేదు ఎంతసేపు ఆంటీ మాట తప్ప మన మాట పట్టించుకోవడం లేదు తల్లి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు ఫ్రెండ్ చెప్పే మంచి మాటలు ఏం వింటాడు మధు కొంతమందికి తిట్టి చెప్తే బుద్ధి వస్తుంది ఇంకొంతమందికి కొట్టి చెప్తే బుద్ధి వస్తుంది కానీ చాలా రేర్గా కొంతమందికి ఎంత తిట్టినా కొట్టినా బుద్ధి మాత్రం రాదు నీ ఫ్రెండు ఆ మూడో రకం ఇప్పుడు తనని మార్చి బుద్ధుచ్చేలా చేయాలని నేనేం ప్రయత్నించడం లేదు ఎందుకంటే
విడాకులు కావాలని కోరుకునే మనిషిని ఏం చెప్పి మార్చుకుంటావ్? ఏంటి విడాకులు కావాలంటున్నాడా? అవును, వాళ్ళు చేసిన కుట్రలన్నీ అన్నికి తెలిసి ఆ బస్మతిని పోలీసులకు పట్టించిన దేవు మాత్రం తల్లి పగిని తీర్చుకోవాలనే చూస్తున్నాడు. మా అన్నయ్య చేతిలో చావాల్సినవాడు, కానీ నా మెడలో తాళి కట్టిన కారణంగా అన్నయ్య అతని ప్రాణాలు తీయకుండా వదిలేశాడు. ఇప్పుడు అదే అలసైపోయినట్టుంది, నాతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నాడు. లాయర్ని పంపి విడాకుల పత్రాల మీద సైన్ చేయమంటున్నాడు. ఏంటి సిస్టర్ వీడు, ఇంత నీతిమాల పని ఎలా చేయబోతుంది వీడికి? అంతేకాదు, నేను విడాకులు ఇవ్వనంటే కోర్టుకి లాగి అందరి ముందు నన్ను అవమానిస్తాడంట. అంత ధైర్యం వచ్చిందా వాడికి? ఏమని అవమానిస్తాడంట? మా పెళ్ళైన రోజే ఒక విధవిని తీసుకొచ్చి నా రూమ్లోకి పంపి నేను తప్పు చేశానని అందరి ముందు నిలబెట్టాడు కదా, ఇప్పుడు అదే నిజమని కోర్టులో నమ్మిస్తాడంట. ఏంటి, ఆ జైగాన్ని తీసుకొచ్చి నిజంగానే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని కోర్టులో రుజువు చేస్తాడా? ఎంత తప్పు సిస్టర్ అది, చాలా ఘోరం. ఘోరాలు చేసే వాళ్ళకి అది తప్పని అనిపించదు మాధవ్, అది వాళ్ళ నైజం అంతే. మరి ఇప్పుడేం చేద్దాం సిస్టర్? నన్ను ఏమైనా వాడితో మాట్లాడమంటారా? వద్దు, తనతో మాట్లాడేదేం లేదు. నాకు మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ కావాలంతే. ఏంటది? ఆ రోజు ఆ బస్మతి ఇచ్చిన డబ్బుకి ఆశపడి నా రూమ్లోకి వచ్చి నన్ను అవమానించిన ఆ జయ అడ్రస్ కావాలి. అజయ్ హైదరాబాద్లో ఉంటాడు. ఎక్కడున్నా పర్లేదు తమ్ముడు, వాడు మా చేతికి దొరికితే చాలు, మిగిలిందంతా మేము చూసుకుంటాం. అడ్రస్ చెప్పు చాలు. అడ్రస్ చెప్పడం ఏందన్నా, నేను కూడా మీతో పాటే వస్తాను, వాడిని చూపిస్తాను. ఏ సిస్టర్ ఓకేనా? చాలా థ్యాంక్స్ మాధవ్. అక్క వెంట సింహాన్నని పంపించావు కదా, తనకింకా ఏ ప్రమాదం జరగదు. అది కాదమ్మా, నా కోసం ఇంత చేసిన సుభద్రకే నేను ఒక అన్నగా ఏం చేశానా అని ఆలోచిస్తుంటే అసలేం చేయలేదనిపిస్తుంది. ఒక మంచి జీవితాన్ని కానీ ఒక చిన్న సంతోషాన్ని కానీ తనకివ్వలేకపోయాను. ఇప్పుడు కూడా తోడుగా ఒక మనిషినిచ్చి పంపించగలిగాను కానీ సంతోషంగా పంపించలేకపోయాను కదా. అలా ఎందుకు అనుకుంటారు బావగారు? మీరు తనకు అన్నయ్య, అదే అన్నింటికన్నా సంతోషాన్నిచ్చే విషయం అనుకుంటుంది సుభద్ర. ఇంతవరకు ఎవరూ అండగా లేకపోయినా పోరాడింది, ఇప్పుడు వెనక మీరే ఉన్నారు. ఇంకా తన జోలికి ఎవరు వస్తారు? కోరుకున్నట్టుగానే వదిన వచ్చేసింది. ఇప్పుడు అక్క విషయాలేమి డిస్కస్ చేయొద్దు, తర్వాత చెప్దాం. అలాగేమ్మా. పూజారి, వదిని గుమ్మం దగ్గరే ఆగమను, దిష్టి తీయాలి. అక్క ఒక నిమిషం ఆగు, మా అర్చన హడావిడి చూద్దుగానే. ఏమి హడావుడి? హడావిడి ఏం లేదు వదిన, చిన్న ఫార్మాలిటీ. పెట్టి రావదిన.
శిరీష చాలా థాంక్స్ శిరీష బాబు విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా హరికృష్ణ గారు ఇద్దరు ఉండి కూడా బిడ్డని ఒకరి ప్రేమకి పరిమితం చేయడం మంచిది కాదు అది చాలా తప్పు కూడా అది ఆలోచించి నేను రాజీ పడ్డాను బాబు కోసమే రాజీ పడ్డాను తెలుసులేదునా నువ్వు బాబు కోసమే వచ్చావని అందరికీ తెలుసు బాబుకి అన్యాయం జరుగుతుందనే హరితోదిని కూడా అన్న ఇంట్లోంచి పంపించేశాడు తెలుసు తన ఇంట్లో లేదు కాబట్టి నేను వచ్చాను తనికి ఎప్పటికి రా శిరీష ఇదిగో నీ కొడుకు ఇన్నాళ్ళు పంతాలు పట్టింపుల వల్ల వీడు తల్లి ప్రేమకు దూరం అయ్యాడు ఇక నుంచి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు రాజీ పడడం సహజమే కదా చాలా సహజం అన్నయ్య ఒదినా ఇక నుంచి వీడి విషయంలో మాకు టెన్షన్ ఉండదు కదా ఖచ్చితంగా ఉండదు ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే బ్రతికాను వాడే నాకు దగ్గర అయ్యాడు ఇంతకంటే కావాల్సిందే ఉంది మేడం మీ మొహంలో ఇంత సంతోషం చూడడం ఇదే మొదటిసారి ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను వీడితో ఉన్నంత కాలం సంతోషంగానే ఉంటాను ఆ దేవుడు మా ఇద్దర్ని దూరం చేయకపోతే చాలు అర్చన రావదనా అబ్బా బాబా బాబా తెగాక్లేసేస్తుంది బావా ఏంటలుడు అంత కోపంగా చూస్తున్నావు పోని మేము తర్వాత వచ్చేదినవా ఎందుకు బాబాయ్ అందరం కలిసి తిందాం కూర్చోండి అయినా ఇది నా ఇల్లు లంబు వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నావు ఏంటి లత ఏం కూర గుత్తంకాయ్ పాపం వసుమత అక్కడ ఏం తింటుందో ఏమో సరే వడ్డించు వార్నింగ్ ఇచ్చొచ్చాం డాడీ ఇంకా సేపట్లో రిజల్ట్ వస్తుంది ఇంకా రిజల్ట్ రాలేదా మరి సక్సెస్ అన్నావు అదంతే కాస్త అర్థమయ్యేలా చెప్పరా ఏం లేదు డాడీ ఆ హరికృష్ణ ఇంటికి వెళ్ళానా విడాకుల గురించి అడిగానా ముందు ఇవ్వనంది అప్పుడు ఒక బాంబు పేల్చాను దాంతో వాళ్ళ మొహాల్లో రంగులు మారాయి ఏం బాంబు అది మాకు పెళ్ళైన మొదటి రోజు వాడామే జై అనే బాంబు ఆ రోజు తన మీద పతిత అనే నింద వేయడానికి మన ఊరి పెద్ద మనుషుల ముందు నిలబెట్టి అవమానించడానికి జై అనే వాణ్ణి ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించి గొడవ చేశాం కదా ఇప్పుడు అదే జైని మళ్ళీ వాడుకుంటున్నాను తను విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టలేదనుకో సరాసరి కోర్టుకెళ్ళి ఏమండి నా భార్యకి ఈ జైగాడితో అక్రమ సంబంధం ఉంది ఆ విషయం మా ఊరి పెద్దలందరికీ తెలుసు నాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతాను అప్పుడేం చేస్తుందా సుభద్ర ఇవన్నీ కోర్టులో చెల్లవు ఎందుకో జై అనేవాడు మీ మనిషి అని అందరికీ తెలుసు కానీ కోర్టుకి తెలియదు కదా కోర్టు సాక్ష్యాల్ని మాత్రమే నమ్ముతుందన్నయ్య సాక్ష్యం చెప్పడానికి పెద్ద మనుషులు ఎలాగూ ఉన్నారు కదా అంటే ఇప్పుడు సుభద్ర పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా ఉందన్నమాట కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు డాడీ విడాకుల పత్రాల మీద సంతకాలు చేస్తే తన ఊళ్ళో పరువు పోతుంది చేయకపోతే కోర్టులో డిస్టిక్ లెవెల్లో పరువు పోతుంది ఇప్పుడు నా ఆశ ఏంటంటే
సుభద్ర బిడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టకపోతేనే బెటర్. ఒక మంచి లంతీ కోర్ట్ సీన్కి అవకాశం ఉంటుంది. అక్కడ జడ్జి ముందు నిలబడి తలదించుకుని ఉన్న సుభద్రని చూసే అవకాశం దొరుకుతుంది. ఇది చాలా అన్యాయం దేవ్. ఆ రోజు తన మీద నింద వేయడానికి ఆ జై అనే వాడిని వాడుకున్నది మీరు. తనకే పాపం తెలియకపోయినా అందరు ముందు నిలబెట్టి అవమానించారు. చెయ్యని తప్పుకి అవమానించినందుకు ఆ అమ్మ ఎంత సిగ్గుపడిందో ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మళ్ళీ అదే విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళి మళ్ళీ తన ఆత్మాభిమానంతో ఆడుకోవాలని చూస్తున్నావు చూడు. ఇది మహాపాపం దేవ్. ఒక ఆడదాని మీద ఇంత పగబట్టాలా, ఇంత కక్ష కట్టాలా? తను నువ్వు తాళి కట్టిన భార్య దేవ్, కానీ నువ్వు అలా ఆలోచించవు. కనీసం ఒక ఆడపిల్లగానైనా చూడు. వదినా, నీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆ సుభద్రని మనిషిగా చూడాలనే లేదు, ఇంకా ఆడపిల్లగా ఎలా చూస్తాను? నా పగ ప్రతీకారం తీరాలి అంతే. చిచ్చి, వీళ్ళకెంత చెప్పినా అంతే తులసి. వీళ్ల మనసులు రాళ్ళులా మారిపోయాయి. సుభద్ర తన ప్రేమతో అభిమానంతో మంచితనంతో మార్చాలని ప్రయత్నించింది, కానీ తన వల్ల కూడా కాలేదు. రే దేవ్, ఆడపిల్లంటే దేవతతో సమానంరా, వీలైతే గౌరవించాలి, చేతనైతే చెయ్యెత్తి మొక్కాలి. సుభద్ర లాంటి అమ్మాయి అయితే కాళ్ళ మీద పడినా తప్పులేదు. అలాంటి దేవతని మళ్ళీ మళ్ళీ అవమానించి సిగ్గుతో చంపేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అన్నయ్యా, మీరెంత పీలవుతున్నారు కానీ ఆ సుభద్రకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. నిజంగా అంత భయమే ఉంటే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టాలి కదా. తనకి కోర్టు మెట్లెక్కాలనుందనుకుంటా, ఎక్కనివ్వండి. అయినా ఎక్కడైతే అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే ఆ హరికృష్ణ సుభద్రల పరువు పోవడం కూడా చాలా బాగుంటుంది. ఏమంటారు డాడీ? అవును దేవ్, ఒక కంప్లీట్ సర్కిల్లా, ఒక కాంప్లికేటెడ్ మ్యాజిక్లా ఉంటుంది. నిజంగా అదే కనుక జరిగితే మన గురించి తెలిసిన వాళ్ళందరూ వీళ్లతో పెట్టుకోకూడదు అనుకుంటారు, తెలియని వాళ్ళు సుభద్రని అసహ్యించుకుంటారు. ఇంత దారుణంగా ఆలోచించే బదులు ఒకేసారి సుభద్రని చంపేయచ్చు కదా దేవ్. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది కదా దేవ్, పగ సాధించడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. బ్రతుకున్న మనిషిని అవమానంతో ప్రతిక్షణం చంపడం కంటే ఒకేసారి చంపేసే, నీ పగ తీర్చుకో. కనీసం సుభద్రకు ఆ అవకాశమైనా ఇవ్వు. ఇన్నాళ్ళు మీకోసం మీరు మారితే అందరూ బాగుంటారన్న ఆశతో ఇంటి కోడలిగా నీకు భార్యగా బ్రతికింది. తనని అవమానిస్తాను అంటున్నావు, తన ఇంటి కోడలిదే. ఆ అవమానం మీకు అవమానం కాదా? మరేం చేయమంటావు వదినా? తనని ఎలా దెబ్బతీయాలన్నా దొరకట్లేదే, వేసిన ప్రతి ప్లాను తిప్పి కొడుతుందే. అందుకే జై అనే ట్రంప్ కార్డ్ని వాడుకోవాల్సి వస్తుంది. అయినా నువ్వు నా క్లాస్ పీకడం కాదు, వీలైతే ఆ సుభద్రతో మాట్లాడి సంతకాలు పెట్టించు. లేదు దేవ్, నాకంత ధైర్యం లేదు. నా బ్రతుకు నిలబెట్టడం కోసం తను చాలా పోరాడింది. నేను నా భర్త కలిసి ఉండాలని తను చాలా ఆరాటపడింది. అలాంటిది తనని విడాకుల మీద సంతకాలు చేయమని నేను అడగలేను. అయినా నీ భార్యని ఎలా అవమానాలకు గురి చేస్తానంటున్నావు? ఇదెక్కడ న్యాయం దేవ్? ఒక్కసారి ఆలోచించు. పత్తులసి, ఏంట్రా నిజంగానే ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నా డాడీ, కానీ ఫస్ట్ ఏ కూరతో తినాలని ఆలోచిస్తున్నా.
నాన్నా అమ్మ ఆఫీస్ కి వెళ్ళొస్తుంది వచ్చాక నీతో ఆడుకుంటుంది ఓకేనా ముద్దు పెట్టు వెళ్ళొస్తానండి శిరీష ఏంటండి ఏం లేదు నువ్వు ఇవాళ ఖచ్చితంగా ఆఫీస్ కి వెళ్ళాలా అదేంటి అంటే అంత ఇంపార్టెంట్ పనులేమైనా ఉన్నాయా అని ఎందుకు బాబుకి ఇవాళ స్కూల్ హాలిడే నువ్వు ఇంట్లో ఉంటే తనతో కాసేపు ఎక్కువ టైం గడిపినట్టు ఉంటుంది కదా అని రేపటి నుంచి మళ్ళీ విడికి స్కూల్ ఉంది అందుకే అంటున్నాను బోర్డ్ మీటింగ్ ఉంది కదా మేడం క్యాన్సిల్ చేసి నేను ఉంటాను ఓకే మేడం థాంక్యూ శిరీష ఆగో అమ్మా నేనేం చెప్పానో నువ్వేం చేశావు అవన్నీ తర్వాత మాట్లాడుకుందా అర్చన వెళ్ళి దిష్టినీళ్ళు తీసుకురా ఈ హరితకి మనకి ఏ సంబంధం లేదు వెనక్కి పంపించేయి